అపర కుబేరులు అంది వచ్చిన కూతుళ్ళు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకునేది కొడుకులే కాదు, కూతుళ్ళు కూడా. కోట్లకు పడగలెత్తిన కార్పొరేట్ దిగ్గజాల కూతుళ్ళు వ్యాపార రంగంలో అద్భుతాలు సృష్టిస్తూ తమ తండ్రులకు తిరుగులేని ఆనందాన్ని ఇస్తున్నారు. తమ జీవితాలకు ఓ అర్థాన్ని సమకూర్చుకుంటున్నారు. అలాంటి 10 మంది కూతుళ్ళ విజయ గాథలను పరిశీలిస్తే ఖాళీగా కూర్చొని చందమామ కావాలని కోరుకునే వారికి కావలసినంత స్ఫూర్తి లభిస్తుంది. సాధారణంగా తండ్రి కూతుళ్ళ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ప్రత్యేకించి కోట్లకు పడగలెత్తిన తండ్రులు, వారి వారసులుగా అవతరించిన కూతుళ్ళు కలిసి పనిచేసే విషయంలో అయితే మరీను. మన దేశంలో ప్రముఖ సంపన్నుల కూతుళ్ళు తమ తండ్రులతో కలిసి సొంత కంపెనీల నిర్వహణలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. చదువుకుంటున్న కూతుళ్ళైతే డబ్బు సంపాదించడం ఎలాగో చదువుతో పాటే నేర్చుకుంటూ తమ తండ్రుల వ్యాపార సామ్రాజ్యాలను నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. భారతదేశంలో ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాల కూతుళ్ళు దూసుకుపోతున్న తీరు యువతలో స్ఫూర్తి నింపుతుంది. అలాంటి కొందరు స్ఫూర్తి ప్రదాతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిసా గోద్రేజ్. గోద్రేజ్ గ్రూప్ కంపెనీలకు అధిపతి నిసా గోద్రేజ్. కుటుంబానికి చెందిన గోద్రేజ్ వ్యాపార బాధ్యతలను కొంతకాలంగా నిసా చూసుకుంటున్నారు. ఆమె కుటుంబ కంపెనీ నికర విలువ $5 బిలియన్. ఇంత పెద్ద కంపెనీలో నిసా అత్యంత చిన్న వయసులోనే హ్యూమన్ క్యాపిటల్ అండ్ ఇన్నోవేషన్ విభాగానికి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే 20,000 మంది ఉద్యోగులు పనిచేసే కంపెనీని చక్కబెడుతున్నారన్నమాట. హార్వర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసిన నిసా చదువు పూర్తి కాగానే బృహత్తర బాధ్యతలను భుజాలకెత్తుకొని విజయవంతంగా వాటిని నిర్వహిస్తున్నారు. వినీత గుప్తా. విజయవంతంగా లక్ష్యాలను నెరవేర్చే కుబేరుల కూతుళ్ల జాబితాలో వినీత గుప్తా కూడా ఒకరు. మన దేశంలో ప్రముఖ ఫార్మాస్యూటికల్ వ్యాపారవేత్త దేశబంధు గుప్తా కూతురే వినీత. చిన్న వయసులోనే కీలక వ్యాపార లావాదేవీల నిర్వహణలో ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం వినీతకు దక్కింది. దాన్ని ఆమె అందిపుచ్చుకొని తండ్రి కంపెనీ పురోగతిలో తన వంతు కృషి చేస్తున్నారు. వినీత UCLA గ్రాడ్యుయేట్ కూడా. దాంతోపాటు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పట్టా పొందారు. యువతులు సాధికారికత సాధించేందుకు వినీత కృషి చేస్తున్నారు. ఇక 3వ వారు రోష్ని నాడార్. మహిళా వ్యాపారవేత్తల్లో ప్రపంచంలోనే చాలా అందమైన వారు రోష్ని. అందంగా ఉండడమే కాదు, వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో రోష్నికి తిరిగేలేదు. చాలా సంపన్నుల ఇంట్లో పుట్టారు రోష్ని. భారతదేశంలోని అత్యంత సంపన్న వ్యాపారుల్లో ఒకరైన శివ నాడార్ కూతురే రోష్ని. కేవలం 28 ఏళ్ల వయసులోనే $5 బిలియన్ టర్నోవర్ ఉండే HCL గ్రూప్ కంపెనీకి రోష్ని CEOగా వ్యవహరిస్తున్నారు. శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీగానూ వ్యవహరిస్తున్నారు. అక్షత మూర్తి. కోట్లకు పడగలెత్తిన వాణిజ్యవేత్త నారాయణమూర్తి కూతురు అక్షతామూర్తి. ప్రతిష్టాత్మక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు అక్షత. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివే సమయంలోనే తన కాబోయే జీవిత భాగస్వామి రిషి సునాక్ను కలుసుకున్నారు. రిషి సునాక్ సైడీరియన్లో సీనియర్ అసోసియేట్గా పనిచేస్తున్నారు. కుటుంబ కంపెనీలో అక్షతకు 1.4% వాటా ఉంది. తండ్రితో కలిసి అక్షత నెలకొల్పిన ఐటీ కంపెనీ వ్యాపారపరంగా బాగా సక్సెస్ అయ్యింది. అంతులేని ఆత్మవిశ్వాసం, ఏ పని అయినా రాజీ లేకుండా చేసే మనస్తత్వం అక్షత సొంతం. అనన్యశ్రీ బిర్లా. భారతదేశం గర్వించదగ్గ కార్పొరేట్ దిగ్గజం కుమారమంగళం బిర్లా కూతురే అనన్యశ్రీ బిర్లా. భారతదేశంలోనే భారీ ఆర్థిక కార్యకలాపాలలో నిమగ్నమయ్యే వ్యవహారాల్లో కుమారమంగళం మునిగి తేలుతూ ఉంటారు. అనన్యశ్రీ ప్రస్తుతం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నారు. మహిళలను ఆర్థికంగా శక్తిమంతులను చేయాలన్నది అనన్యశ్రీ లక్ష్యం. అందుకోసం ఏం చేయాలా అని ఆమె ఆలోచిస్తున్నారు. ఆష్నీ బియానీ. ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు కిషోర్ బియానీ కూతురు ఆష్నీ బియానీ. కిషోర్ కుటుంబంలో వ్యాపార రంగంలో అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళ ఆష్నీ. అందుకే కుటుంబంలోనే ఆమెకి ఓ ప్రత్యేకత వచ్చేసింది. న్యూయార్క్ సిటీలోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్తో పాటు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో బిజినెస్ ప్రోగ్రామ్స్లోనూ ఆష్నీ పాల్గొన్నారు. తన తండ్రి కంపెనీలో ఆష్నీ ఆంథ్రోపాలజిస్టులు, మైథాలజిస్టులు, సామాజికవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. వారి నుండి ఆష్నీ ఎన్నో విషయాలు తెలుసుకుని ముందుకు దూసుకుపోతున్నారు. పియా సింగ్.
అత్యంత సంపన్నమైన కుటుంబంలో జన్మించారు పియా సింగ్. డిఎల్ఎఫ్ గ్రూపు సంస్థల అధిపతి అయిన కేపీ సింగ్ కూతురు పియా సింగ్. డిఎల్ఎఫ్ గ్రూప్ ఎంటర్టైన్మెంట్ వెంచర్కి పియా సింగ్ చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. బీఓడిలో యాక్టివ్ మెంబర్ అయిన పియా సింగ్ దేశవ్యాప్తంగా లగ్జరీ ప్రాజెక్టుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ నుంచి పియా గ్రాడ్యుయేట్ అయ్యారు. ఫైనాన్స్ రంగంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. అంతేకాదు ఫిల్మ్ మేకింగ్లో న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి శిక్షణ పొందారు. తండ్రి ఊపిరి సలపని వ్యాపార కార్యకలాపాల్లో బిజీగా ఉంటే పియా సింగ్ కుటుంబ సంస్థల నిర్వహణ చూసుకుంటూ తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అందరు యువతులు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసే వయసులో పియా సింగ్ వాణిజ్య రంగంలో తన సత్తా చాటుకోవడానికి ఉబలాట పడుతున్నారు. అందుకోసం ఎంతో కష్టపడుతున్నారు. నందిని పిరమాళ్. ఔషధ తయారీ రంగంలో అపర మేధావి అయిన అజయ్ పిరమాళ్ కూతురు నందిని పిరమాళ్. కుటుంబానికి చెందిన పిరమాళ్ హెల్త్ కేర్కి వారసురాలిగా నందిని రాణిస్తున్నారు. కంపెనీకి చెందిన ఓటీసీ డ్రగ్ డివిజన్ని నందిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. విజయవంతంగా వ్యాపారాన్ని నిర్వహించడం అనేది నందిని డిఎన్ఏలోనే ఉంది. తండ్రి స్థాపించిన ఫార్మాస్యూటికల్ కంపెనీని మరింతగా విస్తరించేందుకు నందిని అహోరాత్రులు వినూత్న పథకాలతో దూసుకుపోతున్నారు. రక్షిత మంచినీరు అందుబాటులో లేని ప్రాంతాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో పిరమాళ్ ఫౌండేషన్ పనిచేస్తోంది. ఔషధ వ్యాపారంతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని నందిని బాధ్యతగానే నిర్వహిస్తున్నారు. తండ్రికి తల్లో నాలికలా సహకరిస్తున్నారు. వనీషా భాటియా. ఉక్కు వ్యాపారంలో తిరుగులేని దిగ్గజం లక్ష్మీ మిట్టల్ గారాల పట్టి వనీషా భాటియా. ప్రపంచంలో స్వయం ప్రతిభతో దూసుకుపోతున్న సంపన్నుల కూతుళ్ల జాబితాను రూపొందించింది ఫోర్బ్స్ మ్యాగజైన్. అందులో అగ్రస్థానంలో నిలిచారు వనీషా. 2004లో వనీషా అమిత్ భాటియాలు పెళ్లి చేసుకున్నారు. వనీషా తండ్రికి సంబంధించిన బ్రిటన్ కంపెనీలో అమిత్ పనిచేస్తున్నాడు. వనీషా భాటియాల పెళ్లి అత్యంత ఆర్భాటంగా జరిగింది. కూతురిగా తండ్రి వ్యాపార బాధ్యతలను తాను అందిపుచ్చుకోవడమే కాకుండా తన భర్తను వ్యాపార నిర్వహణలో భాగస్వామిని చేశారు వనీషా. ఇషా అంబానీ. భారతీయ అగ్రగామి కుబేరుడు ముఖేష్ అంబానీ కూతురు ఇషా. కోటీశ్వరుల కూతుళ్లలో టాప్10 వారసురాళ్ల జాబితాను రూపొందించింది ఫోర్బ్స్ మ్యాగజైన్. ఆ జాబితాలో ఇషా కూడా చోటు సంపాదించుకుంది. యేల్ యూనివర్సిటీలో చదువుకుంది ఇషా. ముంబైలో ఇంద్రభవనాన్ని తలదన్నే 27 అంతస్తుల అంతిల్లా బిల్డింగ్లో కుటుంబంతో పాటు ఉంటోంది ఇషా. భారతదేశంలోనే అత్యంత ఖరీదైన భవంతి అది. భారతదేశ కార్పొరేట్ రంగానికే తలమానికమైన ముఖేష్ అంబానీ వ్యాపారాలను అధ్యయనం చేస్తోన్న ఇషా నాన్నకు చేదోడు వాదోడుగా ఉంటోంది. ఈ 10 మంది అమ్మాయిలు కూడా తమ ఈడు ఆడపిల్లల్లా ఈ తరం యువతుల్లా ఆడుతూ పాడుతూ కాలక్షేపం చేయడం లేదు. తమ తండ్రుల వాణిజ్య సంస్థలను మరింతగా విస్తరించడంలో తమదైన సృజనాత్మకతతో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ తరం యువతకు ఈ సంపన్న కూతుళ్ళు నిజంగానే మోడళ్లని చెప్పవచ్చు. కాలి మీద కాలేసుకొని కూర్చున్న తరాలకు తరాలు లోటు లేని సిరి సంపదలు ఉన్న తమ కాళ్లపై తాము నిలబడాలంటే తమకి కొన్ని నైపుణ్యాలు ఉండాలని ఈ కూతుళ్ళు అనుకుంటున్నారు. కాబట్టే తారాపథంలో దూసుకుపోవడానికి ఏం చేయాలో అన్నీ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ కదూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.